రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. వైసీపీ పార్టీ కార్యకర్తలు అభిమానుల తరపున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పేదలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, జగన్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు నెల్లూరు నగరంలోని రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో మా ఆరాధ్య నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మనం గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసాం, ఎంతో మంది పాలన చూసాం. అయితే ఇప్పటి ముఖ్యమంత్రి ఆలోచన చేసే విధంగా బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజలు, యువత, మహిళలు అందరూ అన్ని రంగాల వారు బాగుండాలని ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. భవిష్యత్తులో ఇటువంటి జన్మదినాలు మరెన్నో బ్రహ్మాండంగా జరుపుకోవాలా, ఈ రాష్ట్రానికి తిరిగి శాశ్వత ముఖ్యమంత్రిగా మా నాయకుడు, మా ఆరాధ్య నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని చెప్పి, చల్లని దివ్యంగా ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు, రాష్ట్ర ప్రజల యొక్క అండదండలు మా నాయకుడికి ఎప్పుడు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందరికీ కూడా పెద్ద పండుగ వాతావరణం, మాకు క్రిస్మస్ పెద్ద పండుగ నెల్లూరు నగరానికి ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన రూపంలో వచ్చేసింది. కాబట్టి ఈ పండుగ వాతావరణాన్ని, ఈ పండుగని మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం, కార్యకర్తలం అందరం కూడా చాలా ఉత్సాహంగా, సంతోషంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా పేద మహిళలందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అన్ని రకాల మాతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరొకసారి మా ముఖ్యమంత్రి, మా ఆరాధ్య నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, 50వ జన్మదినోత్సవం సందర్భంగా నెల్లూరులో జిల్లా అధ్యక్షులు సూచనల మేరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, మహాత్మా గాంధీ గారికి నివాళులర్పించి ఈరోజు గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్, అలాగే పేద ప్రజలందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జై జగన్ అన్న నినాదం కాదు, ఒక నమ్మకం, భరోసా, ఒక విశ్వాసం. ఎందుకంటే ఈరోజు స్వాతంత్రం కోసం ఈ రాష్ట్రానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరిగా ప్రారంభమై ఈరోజు లక్షలాది, వేలాది, కోట్లాది మంది ఆయన బాట నడుస్తున్నారు అంటే అది ఒక్కటే నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆయనలోని పోరాట తత్వం నేటి యువతరాలకి ఒక ఆదర్శం. ఆయనతో కలిసి ఈరోజు జై జగన్ అన్న వాళ్ళందరూ కూడా ఏ విధమైనటువంటి ఆనందాలతో, ఏ విధమైనటువంటి సంతృప్తికరమైనటువంటి విధానంతో నడుస్తున్నారో మన అందరికి కూడా తెలుసు. అలాంటి ఆయన జీవితం ఖచ్చితంగా జగన్ అన్న ఫైటర్ అనే ఒక పుస్తకాన్ని కూడా త్వరలో మా అందరి నాయకత్వంలో కూడా ఆ యొక్క పుస్తకాన్ని కూడా ఆవిష్కరించబోతా ఉన్నాం. అందులో ముఖ్యంగా ఆయన చేసినటువంటి ఈ భారతదేశానికి సంబంధించి ఏదైతే రాజకీయ దిగ్గజాలు ఉన్నాయో వారందరూ కూడా ముచ్చెవడలు పట్టించే విధంగా ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసి ప్రజలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో స్వయంగా మేనిఫెస్టోని తయారు చేసినటువంటి ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, గ్రామాన్ని, అభివృద్ధిని, అలాగే మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని ఏ విధంగా అయితే మనం ముందుకు తీసుకొచ్చారో ఈ రాష్ట్రానికే కాదు ఈ భారతదేశానికి ఒక ఆదర్శమైనటువంటి ముఖ్యమంత్రిగా ఎంత పేరు తీసుకున్నారో మనందరికీ కూడా తెలుసు. ఆయన జీవితం నేటి యువతరానికి అన్ని రకాలుగా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. మహనీయుల్ని మనం విన్నామే కానీ చూడలేదు నేటి ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి పోరాట పరిమని ధైర్యాన్ని చూపించారో ఈనాటి యువతరానికి ఇది ఒక ఆదర్శం కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆయన ఏదైతే ఈ నుండి 100 ఏళ్ళు ఆయన ఆరోగ్యాలతో శాశ్వత ముఖ్యమంత్రిగా కొనసాగే విధంగా మనందరం కూడా ఆయనకి అండగా నిలవడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు నెల్లూరులో
ఏదైతే మనకి ఈ యొక్క కార్యక్రమాన్ని తన ముందు పురస్కందాలపై వేసుకున్న రూప్ కుమార్ యాదవ్ గారిని కూడా సందర్భంగా అభినందన తెలియజేస్తూ ఆయన అదే విధంగా ముందుకు కొనసాగాలని ప్రజల పక్షాలు నిలబడి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించే విధంగా అడుగులు ముందుకేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన కూడా తెలియజేస్తూ మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నేనున్నాను నేను విన్నాను అన్నటువంటి నినాదంతో ఈరోజు యువతకి ఒక స్ఫూర్తిగా నిలబడినటువంటి ఆ వ్యక్తి నినాదాన్ని అందిపుచ్చుకున్న మన రూప్ కుమార్ యాదవ్ ఎక్కడ ఏ సమస్య ఉన్నా పట్టణ కార్యకర్తలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నిన్న వెంటనే స్పందిస్తూ ఇంతమందికి బాసటి కలిగిన రూప్ కుమార్ యాదవ్కు ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. అదే రకంగా ఈరోజు ఎంతమంది ఎన్ని రకాలుగా ఎంత బ్యాక్ ప్రొపగాండా చేస్తున్నా కూడా మన విధానాలు మన పథకాలు అక్క చెల్లెళ్లకు చెల్లెళ్లకు అన్నదమ్ములకు ఎంతో ఎంతో ఆనందదాయకంగా ముందుకు నడిచిపోతూ ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా మిగిలిపోవాలని చెప్పి ఆశిస్తూ మరోసారి రూప్ కుమార్ యాదవ్ని ఆయనకు అన్నదండలు అందిస్తున్న కార్యకర్తలందరికీ సన్నిహితులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు.